హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు టిక్ టాక్ ఫేమ్ యశోద కృష్ణ గారు ఉన్నారు. సో తనతోనే ముచ్చట్లు పెట్టుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు యశోద కృష్ణ గారు? ఏంటి యశోద కృష్ణ అంటే లేడీ అనుకుంటున్నారు అందరు. లేదు, నా పేరు అంటే మా ఫాదర్ వాళ్ళ మదర్ పేరు యశోదమ్మ అనమాట. సో మా మదర్ పేరు తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ మదర్ పేరు తీసుకొచ్చి నాకు పెట్టారు అనమాట. కృష్ణ అని యాడ్ చేశారు. మీరే యాడ్ చేసుకున్నారా? నేను కాదు, మా ఫాదర్ వాళ్ళు. ఓకే. ప్రాపర్ ఎక్కడ మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ మణికొండ. మణికొండ. ఫ్యామిలీ ఉంటున్నారా? లేదు, బ్రదర్ తో. బ్రదర్ తో ఉంటున్నారు. ఓకే. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ యువ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో ఆర్టిస్ట్ గా చేస్తాను. ఆర్టిస్ట్ గా? అంటే ఏంటి? అంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా ప్రెసెంట్. ఇక్కడ ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఉన్నారు అన్నమాట, బాబీ గారు అని. సో ఆయన తీసుకున్నారు. అంటే మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఎన్ని చేస్తుంటారు ప్రెసెంట్? సెవెన్ ఎయిట్ చేస్తాం. ఒక సెవెన్? అంటే ఓన్లీ అదే ఛానల్? అదే ఛానల్ ప్రెసెంట్ అయితే, అదే ఛానల్. బయట ఎక్కడ వస్తున్నాయి ఆఫర్స్? వస్తున్నాయి కానీ నేను వెళ్ళట్లేదు. ఎందుకని? ఆర్టిస్ట్ గా అంటే ఇష్టం కదా. అంటే అలా చిన్న చిన్న వస్తున్నాయి, అది ఇంపార్టెంట్ రోల్ ఏం రావట్లేదు అన్నమాట. ఓకే. పెద్ద ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అంటే మీ గోల్ ఏంటి అసలు? ఆర్టిస్ట్ అవ్వాలని, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. మంచి ఆర్టిస్ట్, ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ నిలిచిపోవాలని. ఓకే. ఎంతవరకు మీ స్టడీ ఎంతవరకు వచ్చింది? బీకామ్ చేశాను. తర్వాత? తర్వాత ఇంకా ఇక్కడ దీనికి వచ్చాను. ఇంకా డైరెక్ట్ వచ్చేసారు? అంటే యాక్చువల్ గా జాబ్ చేశాను, 4 ఇయర్స్ జాబ్ చేశాను. బీపీఓ లో చేశాను. బీపీఓ లో? అది ఎక్కడ చేశారు? అది హైదరాబాద్ లో చేశాను, సిపిఐ డేటా సర్వీసెస్ అని. అందులో చేశాను. దాని తర్వాత ఇంకా మనకు అది వర్కౌట్ అవ్వలేదు. అయితే ప్రెసెంట్ ఖాళీ ఉంటున్నారా? ప్రెసెంట్ అది ఇక్కడ ఆర్టిస్ట్ గా చేస్తున్నా. ఇంకా రోజు డైలీ ఆఫీస్ వెళ్ళాలి. ఇంకా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నా అందులో. డైలీ ఇంకా ఒక ఆఫీస్ లో ఉండాలి. ఓన్లీ ఏమంటారు, షార్ట్ ఫిల్మ్స్ కాకుండా సెపరేట్ గా ఆఫీస్ కి వెళ్ళడం, ఇంకా ఇక్కడ వాళ్ళు ఏమైనా స్క్రిప్ట్ లు వస్తే చదవడం. అంటే వాయిస్ ఓవర్స్ ఇస్తుంటారా ఛానల్? అంటే స్క్రిప్ట్స్ వస్తే చదవడం అంటే? చదవడం అంటే ఇప్పుడు డైరెక్టర్స్ వస్తారు చాలా మంది, వాళ్ళు వచ్చినప్పుడు మనకి స్క్రిప్ట్లు చెప్తుంటారు. నేను ఆ బిజీలో ఉంటాను, నేను మా మేనేజర్ ఉంటాను. స్టోరీ మీరు చూస్ చేసుకుంటారా? ఇంకా మన ఛానల్ కి ఎలాంటి స్టోరీస్ బాగుంటాయి. ఈ టిక్ టాక్ ఫేమ్ సంపాదించుకున్నారు, ఎన్ని మిలియన్స్ ఉన్నారు మీకు ఫ్యాన్స్? ఫ్యాన్స్ మిలియన్స్ లో లేరు, ఇంకా 70,000 ఉన్నారు అంతే. ఓకే. మీ టిక్ టాక్ చేస్తూ ఉంటారు, సో మంచి మంచి సాంగ్స్ చూస్ చేసుకుంటారు మీరు. ఒక మెలోడీ సాంగ్స్ చాలా బాగుంటాయి. అంటే మీరు ఈ సాంగ్స్ చూస్ చేసుకోవడం ఓన్లీ ఇదే, వేరే వెళ్ళట్లేదు కదా మీరు? ప్రతి ఒక్కరు మెలోడీ సాంగ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే టిక్ టాక్ అనేది ఎవరికి అర్థం కాదు అన్నమాట. అంటే పెర్ఫార్మెన్స్ చేస్తే చూడరు. అంటే టిక్ టాక్ అనేది ఎంటర్టైన్మెంట్ అంతే. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఛాన్స్ కావాలనుకోండి, టిక్ టాక్ ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుంది అన్నమాట. కానీ మనకి పెర్ఫార్మెన్స్ చేస్తే ఎవరు వ్యూస్ కూడా రావన్నమాట. జస్ట్ నార్మల్ గా ఒక సాంగ్ చేశాడు అనుకోండి, ఒక ఓల్డ్ సాంగ్స్, నేనైతే ఓల్డ్ సాంగ్స్ ఎంచుకున్నాను. ఇంకా న్యూ సాంగ్స్ చేస్తున్నా కూడా చూడరు, నేను ఏం న్యూ సాంగ్ చేసినా కూడా చూడరు. ఓల్డ్ కానీ అంటే మరీ ఓల్డ్ కాదు, ఒక మిడిల్ లో ఏం చేసినా చూస్తారు అన్నమాట. డైలాగ్స్ చెప్తే చూడరు జనాలు. డైలాగ్స్ కూడా లేవు కదా మీ? ఉంటాయి, తక్కువ తక్కువ. అంటే చేస్తే చూడ, నాకు అర్థమైపోయింది. ఇంకా నేను ఎన్నోసార్లు అనుకున్నా, చాలా సార్లు ఒకే డైలాగ్ పెట్టి చేద్దాం, మనం ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి. అదే సేమ్ వేరియేషన్ లో ఉంటాయి, కాకపోతే చాలా అంటే డీసెంట్ గా చూడటానికి, ఇది చూసే విధంగా ఇంకా చూడాలనిపించేలా ఉంటాయి. మీ టిక్ టాక్ వీడియోస్ చాలా బాగున్నాయి. యాక్చువల్ గా ఫస్ట్ లో అయితే నాకు అసలు వ్యూస్ అంటే ఎవరికి రావు, నాకు వ్యూస్ రాలేదు. చాలా సార్లు ట్రై చేసా, చాలా ట్రై చేసా, కామెడీ ట్రై చేసా, అందరూ ఇలా చేస్తే చూస్తారేమో అలా ట్రై చేసా, అది కూడా లేదు. ఒక రోజు ఏదో నీకోసం అనే సినిమాలో సాంగ్ కూడా చేసా, ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేసా, ఈవినింగ్ కి 5,000 లైక్స్ వచ్చేదానికి. నాకు అనిపించింది అంటే సాంగ్స్ అయితే చూస్తారేమో అని. న్యూ సాంగ్స్ చేసా బట్ రాలేదు. తర్వాత కూడా ఓల్డ్ సాంగ్స్ 2-3 చేయి, కానీ ఇంకా ఇవేళ వెళ్ళొచ్చు అనుకున్నాను. నాకు అవే సెట్ అవుతుంది అనిపించింది. ఓకే. మీ ఫేస్ కి అవి చాలా సూట్ అయినవి. అంటే మీ చేసేవన్నీ చాలా క్లారిటీ ఉంటాయి మీ వీడియోస్ అన్ని. అంటే మీరు ఫోన్ లో చేస్తారా లేకపోతే కెమెరా సెపరేట్ పెట్టుకున్నారా కదా? యాక్చువల్ గా షార్ట్ ఫిల్మ్స్ కోసం నేను కొనుక్కున్నా. ఊర్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని నేను మా ఫ్రెండ్ అనుకుని నేను కెమెరా కొన్నాను అన్నమాట. చేసాం, సరదాగా ఒక ఛానల్ పెట్టుకొని దాంట్లో రిలీజ్ చేసుకున్నాం షార్ట్ ఫిల్మ్స్. దానికోసం కొన్న తర్వాత ఇక్కడ జాబ్ వచ్చింది, అది యూట్యూబ్ ఛానల్ లో వచ్చింది అని చెప్పి నేను ఇంటి వచ్చా. అంటే ఇక కెమెరా ఇంకా అవసరం రాలే షార్ట్ ఫిల్మ్స్? ఇంకా దీనికే ఇంకా యూజ్ అవుతుంది అన్నమాట మొత్తం. అదే ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంటాయి మీ వీడియోస్. ఫోన్ లో చూస్తే చాలా సపరేట్ గా ఉంటాయి, నార్మల్ గా కెమెరా చూస్తే చాలా సపరేట్ గా ఉంటాయి అన్నమాట.
సో అందుకే ఎంత క్లియర్గా ఉన్నాయి మీరు ఇంత క్యామ్ పెట్టుకొని చేస్తున్నారా అని చెప్పి డౌట్ వచ్చింది. మొబైల్లో చేస్తే రావు, క్యామ్ పెట్టుకొని చూడరు జనాలు, చూడరు. అంటే మనం రీచ్ అవ్వాల్సిందే జనాలకి కదా, మనం ట్రై చేస్తున్నాం అంటే కొంతమంది జనాలకు కనిపించాలి. మనం ఈ క్యామ్ లో తీసుకుని మళ్ళీ సబ్మిట్ ఎడిటింగ్ చేసుకుని, ఎడిటింగ్ అంటే ఇంకా మొబైల్ లోనే. ఎంత టైం పడుతుంది మీకు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకోవడానికి? నాకు 15 మినిట్స్ సార్. 15 మినిట్స్ చేయడానికి 5 మినిట్స్, టోటల్ 15 మినిట్స్. ఆల్రెడీ ఎన్ని చేస్తుంటారు వీడియోస్ టిక్ టాక్ లో? నేను ఒకటి అప్లోడ్ చేస్తాను డైలీ. ఒకటి అంటే ఇక టిక్ టాక్ ఫస్ట్ లో 3 అప్లోడ్ చేసేవాడిని. దాని తర్వాత ఇంకా వ్యూస్ రావు అనిపించింది నాకు. అన్ని అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు, డైలీ ఒకటి సరిపోతుంది. జనాలు కొంతమందికి వెళ్ళాలంటే మనకి వ్యూస్ రావాలి, చాలా మందికి రీచ్ అవ్వాలంటే ఒకటి సరిపోతుంది. 100 వీడియోలు పెడితే ఇప్పుడు సేమ్ యూట్యూబ్ లాగా, ఇప్పుడు యూట్యూబ్ లో ఒకేసారి ఒక 24 వీడియోలు అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు కదా. సో అలాగే నాకు అనిపించింది, ఒకేసారి 3-4 అప్లోడ్ చేస్తే ఎవరు చూడరు, ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తే ఓకే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారు కదా అని చెప్పి నేను ఒకటే. నాకు ఒక డౌట్, చాలా మంది కూడా టిక్ టాక్ వీడియోస్ చేస్తుంటారు, ఎంత బాగానే చేయని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నాయి, కానీ వ్యూస్ మాత్రం అస్సలు ఉండవు. ఒక కొంతమందికి అయితే 15 లోపే ఉంటాయి వ్యూస్, లైక్స్ కాదు. అది అంటే దానికి రీజన్ అంటే దానికి ఏమన్నా యాడ్ చేస్తూ వాటిని? అది ఏం లేదు, అంటే మనం ఎంచుకున్న కంటెంట్ అలానే కంటెంట్ ఎంచుకున్నా కూడా రావు కొన్నిసార్లు. ఇప్పుడు ఏమో మేబీ నేను ఓల్డ్ సాంగ్స్ చేస్తున్నా, వాళ్ళకి కనెక్ట్ అయ్యా కొంచెం ఓల్డ్ సాంగ్స్ వల్ల. నేను రీసెంట్గా డైలాగ్ కూడా చెప్పాను విజయ్ దేవరకొండది, అది చేసినప్పుడు ఓకే వచ్చి పర్వాలేదు, కానీ మరీ అంత ఎక్కువ వ్యూస్ ఏం రాలేదు నాకు అనిపించింది. అది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక ఎమోషనల్ డైలాగ్, అంత ఐడియా లేదండి. అప్పుడు ఏదో ఆ ఫోర్స్ వస్తుంది అంతే కానీ. సో అది అంటే విజయ్ దేవరకొండ డైలాగ్ చేశాను రీసెంట్ గా, కానీ దాని వల్ల వ్యూస్ ఏం రావట్లేదు నాకు అనిపించింది. అంతే ఎంత ఎమోషన్ చేసినా రావనిపించింది అన్నమాట. నేను పెర్ఫార్మెన్స్ చూపిస్తే రావట్లేదు. అందరూ ఏమంటున్నారంటే ఇలాంటి వద్దు మాకు, మీరు స్మైల్ చేస్తూ ఒక సాంగ్ చేయించాలి, ఇదే కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. సో నాకు అర్థమైంది ఇంకా వేస్ట్, ఇంకా నేను ఏం చేసినా. చాలా చూస్తాను అంటే అన్ని పాజిటివ్ గా చాలా ప్రపోజల్స్ వస్తున్నట్లున్నాయి మీకు. ఈ మధ్య స్టార్ట్ అయ్యాయండి, స్టార్ట్ అయ్యాయి చాలా మందికి. మొత్తం లేడీ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది మీకు? అది ఎక్కువ ఏం లేదండి, జస్ట్ నార్మల్. అదే చూసాము కొన్ని కొన్ని వీడియోస్ లో చదువుతున్నాము కింద. నైట్ ఒకసారి చూసాం, మార్నింగ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పారు కదా, ఏంటని చెప్పేసి మార్నింగ్ సెట్ చేస్తే అంతా లేడీ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది అందరు ప్రపోజల్స్ అని. సో మరి మీరు రిప్లై ఇస్తుంటారా? అంటే కొన్నిసార్లు ఇస్తాం, మొన్న రీసెంట్ గా ఇచ్చాయి, ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు. చాలా రోజులు అయింది, మొన్న చాలా మంది అడుగుతున్నారని ఇంకా రిప్లై ఇచ్చా. ఇవ్వకపోతే ఏంటంటే వాళ్ళు తిట్టుకుంటారు, ఇంకా నీకు చాలా పవర్ ఎక్కువ. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఒకరికి రిప్లై ఇచ్చాను అనుకోండి, వేరే అంటే టైం లేకపోతే వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వలేం కదా. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఎందుకు రిప్లై ఇచ్చావు, నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని అనుకుంటారు. సో నేను అందుకని ఎవరికి రిప్లై ఇవ్వను, లైక్ అయితే కొడతా, కొన్నిసార్లు చూసినప్పుడు లైక్ కొడతా, కానీ ప్రతి కామెంట్ మా మమ్మీ చదువుతారు. మా మమ్మీ చూస్తారు ప్రతి కామెంట్ చూసి, నాన్న ఇలా వచ్చింది కామెంట్ ఇలా వచ్చింది నాకు చెప్తూనే ఉంటారు. నేను చూసానమ్మా అంటాను, లేదమ్మా నేను చదివాను అని చెప్పి అంటారు. నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు అప్పుడప్పుడు, ఎక్కడో ఒకటి ఒక దిష్టి చుక్కలో 1-2 వస్తాయి. అవి వచ్చినప్పుడు మా మమ్మీ కొంచెం బాధపడతారు అన్నమాట, ఎందుకమ్మా ఇలా పెడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ అంటే. కొంచెం వెల్విషర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటుంటారు అన్నమాట, అవి దిష్టి చుక్కలు అనుకోండి. ఒకటి రెండు ఏదో నెగిటివ్ వస్తే ప్రాబ్లం లేదు మనకి, ఎందుకంటే 100 లో 99 మంచి వస్తుంది, ఒకటి బ్యాడ్ వస్తే దానికి కొంచెం. అంటే ఇన్ని రోజులు పాజిటివ్ చూసి ఒకసారి నెగిటివ్ చూడగానే మా మమ్మీ కొంచెం, అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఏమైనా చేశారా? లేదు, ఇలాంటి సాంగ్స్ ఏవి చేసినా కూడా కొన్నిసార్లు పెడుతుంది, నీకు అవసరమా ఇవన్నీ అని చెప్పేసి. ఇది మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ. మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను ఒక టిక్ టాక్ ఫేమ్ అయిపోతాను, నేను కూడా ఇంటర్వ్యూ చేసే స్థాయికి వస్తాను అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే ఎప్పుడైనా అనుకున్నారా? నేను మా ఫ్రెండ్ చేత ఇంటర్వ్యూ చేయించుకున్నా, కావాలని చేయించుకున్నారా? అంటే సరదాగా ఒక వీడియో ఎదురుగా పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అసలు నాకు అని చెప్పి ఇద్దరు మాకు మేమే ఇద్దరు మొబైల్స్ పెట్టుకొని చేసుకున్నాం అన్నమాట సరదాగా. 2 ఇయర్స్ బ్యాక్ ఈరోజు మార్నింగ్ వాడు ఫోన్ చేశాడు కూడా, హరీష్ అని బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అంటే వెళ్తున్నానరా అంటే అప్పుడు మాట్లాడి గుర్తొచ్చింది అనమాట నాకు, లాస్ట్ టైం ఇలా అనుకున్నాం అని చెప్పేసి గుర్తొచ్చింది. చూసారా, మీరు అప్పుడు అనుకోకుండా మీరు కామెడీ చేసుకున్నది ఇప్పుడు రియల్ గా అయిపోయింది. కొన్ని కొన్ని జరుగుతుంటాయండి. ఇప్పుడు టిక్ టాక్ కూడా నేను ఓన్ గా నేను స్టార్ట్ చేయలేదు, ఒక ఫ్రెండ్ చెప్పాడు అనమాట, సూర్య అని ఒక అబ్బాయి అడ్మిన్ అనమాట. ఆయన నేను వేరే దగ్గర జాబ్ చేసా ఇది వరకు, ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు ఒక 6 మంత్స్ చేశా ప్యాన్ కార్డ్ ఆఫీస్ లో.
అక్కడ అడ్మిన్ ఉన్నాడు, నేను కూడా అడ్మిన్గా జాయిన్ అయ్యాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు టిక్ టాక్ అని ఏదో మాట్లాడుకుంటే తినేది అనుకున్నా. టిక్ టాక్ అంటే ఉంటాయి కదా, టిక్ టాక్ అంటే టిక్ టాక్ చేయడం ఏంటి అంటే తెలియదా మీకు టిక్ టాక్ అంటే తెలియదండి అన్న. వాళ్ళు చూపించారు వీడియోస్, చూపించి నేను వాళ్ళకి చెప్పకుండా నైట్ నైట్ ఒక వీడియో చేశాను అనమాట. చూసి చూడగానే అంటే వాళ్ళకి తెలియకుండా చెప్పారు కదా అనేది ఊరికి చేశా. చేయగానే అది ఆ వీడియో పెట్టగానే మార్నింగ్ 2000 వ్యూస్ వచ్చాయి, లైక్స్ ఒక 10-15 వచ్చాయి అంతే. వ్యూస్ ఇంపార్టెంట్ ఏమో అనుకుని మా బ్రదర్కి ఫోన్ చేశాను, అనియా ఇలా పెట్టానరా వ్యూస్ 2000 వచ్చింది నైట్కి నైట్ అంటే. అవునా ఏది నాకు చెప్పారు అంటే యాప్ డౌన్లోడ్ చేసి చూసాడు చాలా బాగా చేసేవారా అన్నాడు. సెకండ్ వీడియో కూడా అలాగే మహానటిలో ఇందులో చేసా, అది కూడా వ్యూస్ వస్తున్నా కానీ లైక్స్ రావట్లేదు. వ్యూస్ ఇంపార్టెంట్ అనుకున్నాను నేను, వ్యూస్ 250 అని వచ్చాయి మళ్ళీ. ఓకే వ్యూస్ వచ్చేస్తున్నాయి అనుకున్నా. తర్వాత అబ్బాయి అన్నాడు అనమాట, చూసి ఫ్యూచర్లో నీతో అమ్మాయిలు డివేట్ చేయకపోతే నన్ను అడుగు అని చెప్పి అన్నాడు. నేను అన్నా నవ్వా, అంత సీన్ లేదు నాకు. చూసారా 4 లైక్లు వచ్చాయి దీనికి, దీనికి 5 లైక్లు వచ్చాయి, నాకు అంత సీన్ లేదు అంటే నా మాట నిలబడకపోతే చూడు అని చెప్పి అతను అన్నాడు. సో అది జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది. టచ్ లో ఉన్నాడు మా గురువు గారండి మీరు అంటుంటారా, నేను ఆయన సరదా గురువు గారు అంట, ఆయన మా గురువు గారండి మీరు అని చెప్పి ఆయన అంటుంటారు. కొంచెం టచ్ లో ఉంటారు అతను. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? హరీష్. హరీష్ ఎప్పటికీ అంటే అంటే మీరు చిన్నప్పుడు చేసిన చిలిపి మూమెంట్స్ ఏమున్నాయి? కొన్ని చిలిపి మూమెంట్స్ అంటే ఉంటే కదా, చిన్నప్పటి నుంచి ఏదో కొన్ని మెమరీస్ అనేవి ఉంటాయి మాకు ఎప్పుడు ఈ టైంలో చేసాం ఆ టైంలో చేసామని. చిలిపి మూమెంట్స్ అనేది చిన్నప్పటి నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి వస్తున్నాయా? సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి వస్తున్నాను. సెకండ్ క్లాస్ నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి? ఓకే ఎవరు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? అంటే నేను స్కూల్ చదువుతున్నప్పుడు పద్మ అనే ఒక అమ్మాయి చాక్లెట్స్ తెప్పించుకునేది నా చేత, నాకంటే సీనియర్ అనమాట. ఓకే పని చేయించుకుంటుందేమో అనుకునేవాడిని. అమ్మాయికి నేను అంటే ఇష్టం, బుగ్గలు గిల్లేసేది పట్టుకుని. చిన్నప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాడిని, బుగ్గలు గిల్లేది అంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం. ఫస్ట్ అంత డాన్సర్ కాదు కానీ ఓకే గెంతివాడిని, గెంతితే హెయిర్ ఎగురుతుంది నాది ఎక్కువ గెంతినప్పుడు. దానివల్ల ఎక్కువ ఇష్టపడేవారు అనమాట. సో అలా ఆ చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో ఎక్కువ కూర్చోవడం, ఇంకా వాళ్ళ వాళ్ళ పక్కనే ఉండడం అలా ఇంకా అదే జరిగేది. ఇంక ఎక్కువ పెద్ద అయితే కూడా అదే అలవాటు అయింది. ఆఫీస్లో కూడా ఎక్కువ ఉంది అమ్మాయిలతో భోజనం చేయడం. నేను అంటే నేను కావాలని నేను వెళ్ళి చేసేవాడిని కాదు, అంటే కొంతమంది అన్నయ్య అనేవారు, కొంతమంది నార్మల్గా ఫ్రెండ్ కానివారు, కాబట్టి వాళ్ళు వచ్చి యశోద మాత తినచ్చు కదా, ఏమైపోతావు మాత తింటే అలా మాట్లాడేవారు. సుమారు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు? అలా నేను లెక్క చెప్పలేను కానీ వస్తున్నాయండి. కొంతమంది అంటే తెలియకుండా నెంబర్ తీసుకోవడం, ఎలా తీసుకుంటున్నారో తెలియదు, నా నెంబర్ తీసుకొని ఫోన్లు చేసి ప్రపోజల్ చేస్తారు. ఓ మై గాడ్, అది ఆ నెంబర్ అలా వెళ్ళిపోతుంది. మరి మీరు మాట్లాడతారా? అంటే కొంతమందితో మాట్లాడా చెప్పా వద్దండి అని చెప్పి చెప్పా, కొంతమంది వినట్లేదు. డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అంటే డైరెక్ట్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారా? డైరెక్ట్గా చేస్తున్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏముంటుందండి, భయం వేస్తుంది. ఫస్ట్ భయం వేస్తుందా? తీసుకుపోతారా? అంటే చాలా మంది అంటే అలానే కాదు, చాలా మంది ప్రపోజల్ చేస్తారు కదా, ఏం జరుగుతుందో ఎందుకు అని చెప్పేసి కొంచెం టెన్షన్ అవుతుంది. అంటే మనకి గోల్ ఒకటి ఉంది ఇప్పుడు ప్రెసెంట్, అది అవ్వకుండా అమ్మ నాన్న చూసుకోవాలి ఫస్ట్. అవన్నీ కొంచెం చిన్న చిన్న ఉన్నాయి. ఇప్పుడు అంతమంది మీకు తెలియకుండానే మీ నెంబర్ తీసుకొని మీకు మిమ్మల్ని ఫాలో చేసి మీకు కాల్ చేసి మీకు ప్రపోజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటే మాత్రం మా పని చేయాలి. అవునండి. సో అంటే అలా అని చెప్పి ఎక్కువ మందికి అది లేదు. సో అంటే వాళ్ళు కాల్ చేస్తుంటారు అంటే ఫస్ట్ మీరు వాళ్ళని రిసీవ్ చేసుకునేటప్పుడు సీరియస్ గా ఉంటారా? లేదు నార్మల్ గానే చేసుకుంటా, కాకపోతే ఫస్ట్ టైం ఫోన్ కట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువసార్లు చేసినప్పుడు నాకు కొంచెం విసుగొచ్చేస్తుంటది. ఓకే ఇప్పుడు ఇప్పుడు తెలిసిన వాళ్ళంటే కొంతమంది చెప్పారు, మరి కొంతమందికి మాట్లాడుతున్నానని చెప్పారు. సో వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు? రోజు మాట్లాడలేదు నేను, ఫోన్ చేసినప్పుడు రిసీవ్ చేసుకున్నాను చెప్తున్నాను. రిసీవ్ చేసుకున్నప్పుడు ఒకసారి చేసిన వాళ్ళే చాలా మంది. ఇప్పుడు ఫేస్బుక్ లో కొంతమంది వీడియో కాల్స్ చేస్తుంటారు, నాకు ఆ టైంలో నాకు బిజీ లేకపోతే ఒక లిఫ్ట్ చేస్తా. వీళ్ళు ఏమనుకుంటారంటే బిజీగా లేకపోయినా కూడా నువ్వు లిఫ్ట్ చేయట్లేదు, నీకు పొగరు ఎక్కువ అది ఇదని చెప్పంటారు. నాకు ఆఫీస్ బిజీలో ఇలా మీటింగ్స్ ఉండడం అవి ఉంటాయి, దానివల్ల ఆ షూట్స్ ఉండడం దానివల్ల నేను అటు వెళ్ళిపోతాను. సో మీరు లవర్ బాయ్ అయిపోయారు అందరికి, మరి అంత మంది ప్రపోజ్ చేస్తున్నారు, మరి ఒక్కరిని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదా? లేదండి. ఎందుకని? ఇష్టం లేదు. ఇప్పుడే కదా మీరు అన్నారు, అంటే ఇప్పుడు వాళ్ళది ఎందుకు చేస్తున్నారు, వీళ్ళది ఎందుకు చేయట్లేదు, ఇంచుమించి అదే అంటే ఉంటారు కదా మనకంటూ మనసుకు దగ్గర అయిన వాళ్ళు ఒకరు ఉంటారు.
ఇండస్ట్రీలో ప్రెసెంట్ ఎవరు ఉంటారు కదా. అవును, నాకైతే చెప్పట్లేదు, నాకెవరు లేరు. ప్రెసెంట్ మమ్మీ డాడీ అన్నయ్య. ఫ్యామిలీ ఎంతమంది? అన్నయ్య ఒకడు ఉన్నాడు. అన్నయ్య మీరు? నేను. ఓకే, మమ్మీ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా లభిస్తుంది? చాలా చాలా దారుణంగా ఉంటుంది సపోర్ట్. నువ్వు ఎలా అయినా స్టార్ అవ్వాలి, డాడీ కూడా అంతే. ఓకే, నువ్వు ఎలా అయినా స్టార్ అవ్వు, నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత నేను ఇస్తాను, నీకు ఏ సపోర్ట్ కావాలో నేను ఇస్తా అంటారు డాడీ. మా మమ్మీ ఇంకా నేను ఏ వీడియోలో కనపడినా ఇంకా మా అమ్మగారు ముందు ఏడు చేస్తాను ఫస్ట్. చూసా రెండు మూడు వీడియోస్ కూడా మీ మమ్మీ గారితో చేస్తారు కలిసి, మీ ఒడిలో పడుకుని కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అదంటే ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందా అన్న టైప్ ఉంటాయి సాంగ్స్. ఒక మదర్ ప్రేమ ఈ విధంగా ఉంటుందా అని మీకు ఏమనిపిస్తుంది ఆ వీడియో అంటే? డైరెక్ట్ మనం మాట్లాడిన దానికంటే మనం చేసిన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే కామెంట్స్ చూస్తే అది ఒక ఫీలింగ్ ఉంటది. అంటే అలా అని కాదు, కొన్నిసార్లు నాకు మా మమ్మీ గుర్తొస్తుంటారు, కొన్ని మా మమ్మీ సాంగ్స్ చేశారు కొన్ని. నాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియదు అనమాట. ఒకసారి సాంగ్స్ చేసేస్తే నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా, అంటే మా మమ్మీ చూస్తారు నాకు, కొంచెం నన్ను చూస్తారని చెప్పి ఆ మూమెంట్ లో అలా చేస్తాను. అంటే స్టడీ ఇంకా అంతవరకు కంప్లీట్? నాకు అసలు చదవడం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అసలు చదువు ఇష్టం లేదా? ముందు నాకు ఆర్టిస్ట్ అవ్వాలి, వచ్చి యాక్టింగ్కి వెళ్ళాలి, అదే ఇంట్రెస్ట్ ఉండేది. డిగ్రీలో కూడా నేను తొందరగా చదువు అయిపోతే బాగున్నాను, మళ్ళీ తర్వాత చదవకూడదు, ఏదైనా జాబ్ వచ్చేస్తే బాగున్నాను, ఇదే అనుకున్నాను. ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చారా హైదరాబాద్కి? కేవలం చదువు జాబ్ వచ్చిందని వచ్చాను, కాకపోతే ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది నాకు. నేను అది మీ గోల్? నాకు ఎలా రీచ్ అవ్వాలో తెలియదు, జనాలను ఎలా రీచ్ అవ్వాలని తెలియదు, ఎలా వెళ్తే వెళ్తాం మనం, జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు. ఓకే, మరి మమ్మీ వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆర్టిస్ట్ అవరా అదే అంటారా? ఖచ్చితంగా. మరి చదువు ఎందుకు మానేసావు? అసలు అసలు చిన్నప్పటి నుంచి ధ్యాస లేదు, నువ్వు నీకు ఏది ఇష్టం అది చేయాలి. ఇంకా మా బ్రదర్ సపోర్ట్ అయితే నార్మల్ ఉంది. ఇంకా బ్రదర్ ఏం చేస్తారు? వాడు జాబ్ బీపీఓలో చేస్తున్నాడు. ఓకే, ఇద్దరు ఒకే దగ్గర చేసి కంపెనీ చేస్తున్నాడు. నేను వాడు ఒకటే కంపెనీ చేసాం, నేను మానేసిన తర్వాత వాడు 1 ఇయర్ కంటిన్యూ అయ్యాడు, తర్వాత వేరే కంపెనీ చేసుకున్నాడు. వేరే కంపెనీ చేసుకున్నాడు. సో మరి ఆర్టిస్ట్గా ఏం ట్రై చేయట్లేదా మీరు? చేస్తున్నాను అండి, ఆడిషన్స్కి వెళ్తున్నా. ఈ మధ్య ఇంకా సీరియల్స్ కూడా ట్రై చేస్తున్నా. సీరియల్స్ కూడా ట్రై చేస్తున్నారు? ఆడిషన్స్కి అయితే కాల్స్ వస్తున్నాయి, మొన్న వచ్చింది యూట్యూబ్ ప్లస్ నుంచి ఒకటి, మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తున్నారు, మళ్ళీ చేయలేదు. ఓకే, అటెంప్ట్ చేయండి, ఎందుకంటే మీ గోల్ అదే అంటున్నారు. సో వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి కదా. ఇష్టమైన వాళ్ళు ఎవరు హీరో? ప్రభాస్. ప్రభాస్. ఓకే, హీరోయిన్స్? అనుష్క. కమెడియన్స్? కమెడియన్స్ అంటే అలా ఎవరు లేరు, అందరూ. మూవీస్ అన్ని బాగా చూస్తుంటారు? ప్రతి ఒక్క మూవీస్ మ్యాక్స్ చూస్తారు? మ్యాక్స్ చూస్తుంటారు. అంటే కొంచెం చెత్తగా ఉండే మూవీలు చూస్తాయి ఎక్కువ, అంటే హిట్ అవ్వని సినిమాలు. ఎందుకని అంటే యాక్టింగ్ ఎలా చేస్తున్నారు వాళ్ళు అనేది చూస్తాను సినిమాల్లో. ఎందుకు హిట్ అవ్వలేదని వాళ్ళు చూస్తాను, ఇంకా ఏం డెవలప్ చేసుకుంటే హిట్ అవుతుందని చూస్తాను ఆ సినిమా. యాక్టర్ గానే చూస్తానా లేకపోతే డైరెక్టర్? యాక్టర్ గానే చూస్తాను. అంటే వాళ్ళు ఎందుకు యాక్ట్ చేయలేకపోయారు ఇంకా, అంటే వాళ్ళది ఏమైనా తప్పు ఉందా లేకపోతే డైరెక్టర్ తప్పు ఉందా అని చూస్తాం అన్నమాట. ఓకే, మనం ఆ స్క్రీన్ మీద ఉంటే ఇంకెలా ఉంటుంది అని. మీరు టిక్ టాక్స్ లోనే కాకుండా సపరేట్ గా మీరు బయట కూడా ఏమైనా ట్రై చేసారు, అంటే మీరు ప్రాక్టీస్ చేయడం గానీ స్టూడియోకి వెళ్ళి అంటే యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు? నేను ఇంట్లో ఉండే ట్రై చేసుకుంటాను. ఏ పర్ఫార్మ్ ఇచ్చినా చేయగలుగుతాను, మ్యాక్స్ చేస్తాను. బయట మరి నేర్చుకోకుండా? అది చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చూడడం మెయిన్. ఇంకా సినిమాలు చూసి అంటే అలా ఇస్తే అంటే మనం అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలమా లేదా అని చెప్పి చూసుకునే ఉన్నాను. సో అది ప్రాబ్లం లేదు, అది యాక్టింగ్ లో అయితే ప్రాబ్లం లేదు. మీ లైఫ్ లో మీరు ఎక్కువగా ఏదైనా ఒక కొన్నిసార్లు బాధపడిన విషయాలు ఉంటాయి? మాక్సిమం ఒక లైఫ్ అంటే కానీ ఏడు ఉంటుంది, నవ్వడం ఉంటాయి, అన్నీ సమానంగా నడుస్తుంటాయి, అదేనా లైఫ్? సో మీరు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడిన సందర్భాలు అంటే చిన్న చిన్న, ఒకసారి ఒక అమ్మాయి విషయం అయింది, అంటే నేనేం చేయలేదు. మా కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది, ఇష్టపడినట్టు యాక్ట్ చేసింది, అంటే నాకు తెలీదు. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయడం అంటే ఇంచుమించు అలాగే అనుకోండి, ఏం లేదు. అంటే అమ్మాయి నన్ను ఒక ఫ్రెండ్గా చూసింది అనుకోండి, ఒక ఫ్రెండ్గా చూసింది, సడన్గా నాకు ఒకరోజు ఫీవర్ వస్తే మా ఇంటికి వచ్చేసింది అమ్మాయి, అడ్రస్ కనుక్కొని వచ్చేస్తే ఓకే వచ్చింది కదా అనుకున్నాం. తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే నా మా ఇంట్లోకి వచ్చి మా ఆల్బమ్లో ఒక ఫోటో తీసుకున్నాను, ఇంట్లో తెలియకుండా. ఎవ్వరికి తెలియదు. నేను నాకు ఇష్టమైన ఫోటో అది. చిన్నప్పుడు నేను రన్నింగ్ రేస్కి వెళ్ళినప్పుడు ఒక ప్రైజ్ వచ్చింది, ఏదో చిన్న కప్పు, ఆ ఫోటో అనమాట. అది పైకి స్టేజ్ మీద ఎక్కుతూ ఇలా బ్యాక్ తిరిగి ఒక ఫోటో ఉంటుంది, అది పట్టుకెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అయితే అది పట్టుకెళ్ళి ఆ అమ్మాయి వేరే వాడితో టచ్లో ఉంది, వాళ్ళిద్దరూ కలిపి జంప్ అయిపోయారు.
వాళ్ళిద్దరు చంపేపోయి నా ఫోటో అందులో పడేశారు వాళ్ళ ఇంట్లో. చింపేసి పడేస్తే అంటే డౌట్ ఎవరి మీద వస్తుంది, నా మీద కదా వస్తుంది. మీ ఫోటో చింపి పడేశారు? చింపి పడేసి చిన్నప్పుడు ఫోటో. చిన్నప్పుడు. అయ్యో. వాళ్ళు ఎవరా అని కనుక్కొని మా కాలేజీకి ఫోన్ చేసి వచ్చారనమాట. మా ఇంటికి వచ్చి ఇలా మీ బాబు ఇలా మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అది అంటే, మా బ్రదర్ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అయితే మా ఇంట్లో ఉండడు కదా ఆలోచించండి కొంచెం అని చెప్పి అంటే, వాళ్ళు మాట్లాడి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి సారీ అండి మా అమ్మాయి అయితే తప్పు అది ఇది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అప్పుడు కొంచెం బాధపడ్డా, నేనేం చేయకుండా నా మీదకి ఎందుకు వచ్చారు, అసలు నాదేం తప్పు లేకుండా ఎందుకు నా మీదలో వచ్చారు. అంటే కాలేజీలో అందరికీ తెలుసు నా గురించి కొంచెం, నేను సైలెంట్ అని నాకు అంత సీన్ లేదని. సో నా మీద వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు కొంచెం ఏంటమ్మా ఇలా అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. అదొక్కటే ఎక్కువ బాధపడ్డాను. ఎక్కువ అంటే అది అది ఏ ఇయర్లు? 2011 అనుకుంటా. డిగ్రీ చేస్తున్నా? డిగ్రీ చేస్తున్నా. ఓకే. ఆ టైంలో రాజు తర్వాత నెక్స్ట్ ఏం లేదు? నెక్స్ట్ ఏం లేదు. ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళలేదు మీరు? నాకు అర్థమైపోయింది ఇంకా. అంటే మరి ఆ టైంలో తను ఎందుకు చేసినట్టు ఇప్పుడు మీ పిక్ ఫోటో తీసుకువెళ్ళాల్సిన అవసరం తనకి ఉండదు తను వేరే వాళ్ళతో? అంటే అమ్మాయికి యాక్చువల్గా అంటే ఇష్టం. ఓకే. ఇష్టం రోజు నాతో తిరగ, అంటే రోజు నేను వెళ్తున్నప్పుడు నా బ్యాక్ నా వెనకతలు వచ్చేది అమ్మాయి. నేను ఏ రూట్ లోంచి వెళ్తే ఆ రూట్ లోనే వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఎందుకు రా అమ్మాయి మీ వెనకతలు వస్తామని. అంటే నేను అనేవాడిని నాకేం తెలుసు అమ్మాయి ఎందుకు వస్తుందో అని చెప్పి, అంటే ఆ అమ్మాయి చెప్పిందంట వాళ్ళకి మా ఫ్రెండ్స్ కి, ఆ అబ్బాయి అంటే చాలా బాగుంటాడు, చాలా మంచి అబ్బాయి, చాలా బాగా మాట్లాడతాడు. మా ఇంట్లో కూడా మా అమ్మగారితో మాట్లాడేది అమ్మాయి ఫస్ట్ లో మాట్లాడేది. ఒక 3 times వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మగారు భయపడ్డారు ఎవరు ఎలా వచ్చింది అమ్మాయి అని. తర్వాత 2 times వచ్చిన తర్వాత మా అమ్మగారికి తెలియదు ఎవరికి తెలియదు, ఫోటో మిస్ అయిందని మాత్రం తెలుసు. తర్వాత ఫోటో చింపేసి వాళ్ళే చూపించారు, ఇలా చింపేసి మా ఇంట్లో ఉంది అని చూపించిన తర్వాత అప్పుడు విషయం బయటపడింది. మీ ఫోటో తీసుకెళ్ళిందని ఆ రోజే తెలిసింది మీకు? ఆ రోజు తెలిసింది. అంటే ఫోటో ఈ అమ్మాయి తీసుకెళ్ళిపోయిందని. మరి ఎందుకు మరి మిమ్మల్ని ఇష్టపడుకుంటూ వేరే వాళ్ళతో అఫేర్? ఏమో అమ్మాయి మరి ఏమనుకుందో, మరి ఏ వాడుకుందాం అనుకుందో, ఏం చేద్దాం నాకు తెలియదు. తెలియదు. ఆ టైంలో మీకు ఏమనిపించింది? అమ్మాయి పైన కోపం వచ్చిందా? నేను అసలు ఆలోచించలేదండి, నాకు అంత ఆలోచన కూడా రాలేదు ఇంకా. అది ముందే తేలిపోతే బాగుందని అనిపించింది. ఆ విషయం తేలిపోతే నా బతికేదో నేను బతుకుతాను అంతే. మ్యాక్సిమం ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ మొత్తం కరోనా, మీరు కూడా జంప్ అవుతున్నట్లు ఏంటి, మీరు ఉండరా? అసలు చాలా ఎక్కువ అవుతుందండి కదా కరోనా ఇప్పుడు. అవును. అసలు ఉందని చెప్పారు మీరు శ్రీకాకుళం? నిన్న రీసెంట్ గా ఒకటి తెలిసింది అని తెలిసింది. ఒకటి ఏదో వైజాగ్ లో ఒకటి పాజిటివ్ వచ్చిందని. ఏం విలేజ్ లో అంత తొందరగా రాదు శ్రీకాకుళం నేను అనుకుంటున్నాను. విలేజ్ లో అంత సీన్ ఏం లేదు. విలేజ్ లలో చాలా బెటర్. అంటే ఎవరైనా బయట నుంచి వస్తేనే కదా. హైదరాబాద్ అంటే ఇంకా టోటల్ ఎవరు వచ్చినా గానీ ముందు స్టే చేసేది హైదరాబాద్ లోనే, ఫారెన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా. సో అందుకనే ఏది వైరస్ వచ్చినా గానీ ముందు హైదరాబాద్ లో ఉంటుంది. భయం భయం ఎక్కువైపోతుంది ఎక్కడ ఉంటే కరోనా వస్తుందో అని. మళ్ళీ ఎన్ని డేస్ అక్కడ ఉంటాను? ఈ మంత్ అక్కడే ఉంటాయి. ఈ మంత్ మొత్తం అక్కడే ఉంటారు 31st వరకు అంటున్నారు. మరి ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ సంగతి ఏమైంది నెక్స్ట్? ప్రెసెంట్ ఇప్పుడు ఏం లేవు, వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఈ కరోనా వాళ్ళు ఇప్పుడు అవ్వలేదు. ఓకే. ఆర్టిస్ట్ కాకుండా ఇంకా మళ్ళీ ఏం పెట్టుకోలేదు మీరు? ఏం పెట్టుకోలేదు. విషయం గోల్ ఇంకొకటి పెట్టుకోవాలి కదా. లేదంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది అవుతుంది. నేను టార్గెట్ పెట్టుకున్నా ఈ ఇయర్ లో అయిపోవాలి. ఈ ఇయర్ లో అయిపోవాలని చెప్పేసి ఎలాగైనా ఎలాగైనా ఏదైనా చేయాలి. అట్లీస్ట్ సీరియల్ లో అయినా మెయిన్ లీడ్. రోల్ మోడల్ ఎవరు మీకు? అలా ఎవరు లేరు. ఇష్టం అంతే, ప్రభాస్ అంటే ఇష్టం అంతే. అంతే రోల్ మోడల్ అని అంటే నన్ను నన్ను నేను గుర్తించుకోవాలి, నన్ను ఎవరితో పోల్చకూడదు. అంతే యశోద కృష్ణ అంటే అంతే, యశోద కృష్ణ అంతే. మీరు ఆర్టిస్ట్ గా ఎదగాలనుకుంటున్నారు, మీకు ఏదైనా సరే ఎట్లా చేసినా గానీ మీరు నా గోల్ ని రీచ్ కావాలంటున్నారు. అసలు మీకు సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అనే ఏం లేదు కదా. అంటే నేను అలా ఎప్పుడు ఆలోచించా అభిప్రాయాలు. ఇప్పుడు మీరు ఒక గోల్ చూస్ చేసుకున్నారంటే, సో ఇది ఆ వేలో ఉంది, ఇంతమంది అభిమానిస్తున్నారు, ఇంతమంది ఫాలోవర్స్ని పెంచుకుంటున్నారు, ఆ వీళ్ళు వస్తే చాలు, ఇంత రెస్పెక్ట్ ఉంటుంది. నేను డబ్బులు సంపాదించాలి ఒకటి. డబ్బులు సంపాదించుకోవడం? డబ్బులు సంపాదించి నేను మెయిన్ కొంచెం ఒక నాకు మా ఇంటి దగ్గర ఒక రేక్ షెడ్ తోటి ఒక పేదవాళ్ళు అంటే ఎప్పటి నుంచి నేను 2 years అయింది మణికొండ వచ్చి, వాళ్ళకి అట్లీస్ట్ కరెంట్ కూడా లేదమ్మా. అయితే నేను డైలీ వెళ్ళేటప్పుడు వాళ్ళని చూస్తుంటా అట్లీస్ట్ కరెంట్ కూడా లేకుండా ఎలా ఉంటున్నారని. మా అమ్మగారికి ఫోన్ చేసి ఒకసారి చెప్పా ఇలా ఇలా ఒకళ్ళు ఉన్నారమ్మా అని. అంటే మా అమ్మగారికి జాలి చాలా ఎక్కువ అనమాట, ఇలా పేదవాళ్ళని చూసినా ఏం చేసినా. మా అమ్మగారు ఆ రోజు నేను నాకు మా అమ్మగారి బుద్ధులు వచ్చాయి కొంచెం, అవి చూడగానే నాకు అనిపించి నేను అలాగే డబ్బులు సంపాదించాలి, అది నార్మల్గా 20,000 30,000 కాదు ఎక్కువ సంపాదించాలి
నేను సంపాదిస్తే ఫస్ట్ వీళ్ళకే ఇస్తాను. నేను ఎంత సంపాదించినా నేనైతే అమ్మ నీకు నాన్నకైతే ఫస్ట్ ఇవ్వను, ఎందుకంటే నాకు అనిపించింది వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనిపించింది. ఫస్ట్ అయితే నాకు వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత అది అనిపించిన తర్వాత నేను అనుకున్నాను ఓకే కొంతమంది పేదవాళ్ళకి ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే మనకి కొంచెం ఉంటుంది కదా, ఏం చెయ్యాలనిపించింది, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి నా వంశ సాయం చేయాలి అనిపించింది అంత. దానివల్ల నేను ఎలాగైనా నేను సెటిల్ అయిపోవాలి ఇప్పుడు, దానికోసం సెటిల్ అయిపోవాలి. అండ్ నేను మా అమ్మగారికి మా నాన్నగారికి పెద్ద ఇల్లు కట్టించాలి, అన్నయ్యకి ఒక చాలా పెద్ద ఇల్లు కట్టించి వాళ్ళని హ్యాపీగా చూడాలి. ఆర్టిస్ట్గానే సాధ్యం అవుతుంటారా? నాకు అదే అంటే తొందరగా వచ్చేది మనీ ఆర్టిస్ట్గా వస్తుంది అని నా అనిపించింది. శాలరీ వైజ్గా తీసుకుంటే మనకి ఎప్పటికీ అవుతుంది అంతా, మనం బ్యాంకులో వేసుకొని అది ఏం కష్టం అవుతుంది. నాకు ఇది కరెక్ట్ అనిపించింది, నాకు వచ్చింది యాక్టింగ్, నేను ఇందులోని తొందరగా జాబ్ చేయలేను, జాబ్ చేస్తే నాకు నిద్ర వస్తుంది. ప్రెసెంట్ మనీ సంపాదించడం గోల్గా పెట్టుకున్నారు మీరు, ఎలాగైనా ఫ్యూచర్లో ఇల్లు కట్టించాలి అమ్మ నాన్నలకి, అలాగే మీరు అనుకున్న పేదవారికి కరెంటు పెట్టించాలి. సో ఎప్పుడైనా మీరు వాళ్ళని మీట్ అయ్యారా? కరెంటు బయట చూసుకుంటూనే ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. మన రీసెంట్ గా మొన్నటి వరకు పాకలో ఉండేవారు, ఒకటే ఫ్యామిలీ, మొన్నటి వరకు ఒక పాకలో ఉండేవారు, ఇప్పుడు కొంచెం రేకు ఏదో వేసుకున్నారు వాళ్ళు. నాకు ఎందుకు వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది అంటే కరెంటు విషయమేనా లేకపోతే హౌస్? నేను ఒకటే చూసాను, కరెంటు ఉండదు, రోజు రాత్రిపూట చీకట్లో పడుకుంటారు వాళ్ళు. మరి దానికి సినిమాలోనే ఎందుకు అమ్మ వాళ్ళని అడిగితే కొంచెం అమౌంట్ హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళకే కొంచెం కష్టంగా ఉంటుంది. మా నాన్నగారు అంత ఏం కాదు, ఎలక్ట్రీషియన్ చేస్తున్నాం మా నాన్నగారు. సో నేను అనేది అందుకనే మా వాళ్ళని కొంచెం హై లెవెల్లో చూడాలని చెప్పాను నేను. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఇంకా ఏజ్ అయిపోతుంది, వాళ్ళు ఏం చూడలేదు. నేను ఏదైనా చెయ్యాలనిపించింది మా వాళ్ళకి, అంటే ఇలా ఉండిపోకూడదు, ఒక స్టేటస్ తీసుకురావాలి వాళ్ళకి కూడా, అంటే కొంచెం గౌరవం ఉండాలి వాళ్ళకి. అంటే యశోదకృష్ణ ఫాదర్ మదర్ అంటే వీళ్ళ అని చెప్పుకోవాలి అలా. ఓకే, మా బ్రదర్కి కూడా కొంచెం రావాలి, ఒక మంచి స్టేటస్ రావాలి. చూస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు, మీ మమ్మీ వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటున్నారు. సో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీ మమ్మీ వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా? నేనైతే శ్రీకాకుళంలో ఉండమని చెప్పాను, ఇక్కడికి వద్దని చెప్పాను. నాకు హైదరాబాద్ నచ్చదండి, హైదరాబాద్ నచ్చదు, పొల్యూషన్ అస్సలు నచ్చదు నాకు. హైదరాబాద్ లో బయట తిరగడం కూడా నచ్చదు అసలు. బట్ మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఇక్కడే ఉంటున్నారంటే మరి ఛాన్స్లు ఇక్కడే ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ఉంటున్నాయి అంత తప్పితే నాకు అసలు హైదరాబాద్ నచ్చదు. నాకు మా ఊర్లో ఓకే ఒక మంచి శాలరీ ఇస్తే మా ఊర్లో అయితే ఉంటాను, అక్కడే ఉంటారు. ఓకే, మీ ఊర్లో నీకు బాగా నచ్చింది ప్లేస్ కానీ ఇంకేదైనా ఒకటి చెప్పండి. పిడతకింది పప్పు అంటారు కదా, అదే ఆల్ మిక్చర్ అంటారు, అవి తినడానికి అరసు వెళ్ళతాం అక్కడ నుంచి. అక్కడ మాకు చాలా బాగుంటుంది అన్నమాట, అలాంటి ప్లేస్ ఇష్టం మాకు. ఏమైనా సాయంత్రం పూట తిరగడానికి, అంటే ఊరు చిన్నదండి మాది, చాలా చిన్న ఊరు, చిన్న ఊరు అంటే ఇప్పుడు ఎక్కడికైనా మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక గంట పడుతుంది, 5 మినిట్స్లో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. మా ఊర్లో అయితే ట్రాఫిక్ ఉండదు, చిన్న ఊరు హ్యాపీగా ఉంటుంది, అన్నీ దొరుకుతాయి, మనం ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి. సో అది నాకు ఇష్టం, అంత చిన్నగా ఉండదు, పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు. ఎంత అనుకున్నా మనకి విలేజ్లో ఉండి వచ్చిన తర్వాత సిటీలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఈ లైఫ్కి అలవాటు పడ్డారంటే ఇక్కడ ఇష్టపడతారు. ఎంతైనా విలేజ్లో చాలా బాగుంటుంది, కల్మషం లేని మనుషులు దొరుకుతారు. సో మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ ఎలా ఉంటారు మీతో? చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు, అప్పుడప్పుడు చేసి చెప్తుంటారు బాగుందమ్మా మూవీ చూసానమ్మా, చూస్తారు అందరూ ఖచ్చితంగా చూస్తారు, మా మావయ్య మా దొడ్డ అందరూ చూస్తారు. ఓకే, ఆడిషన్స్కి అట్లా ఆర్టిస్ట్గా వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి మీకు ఎవరైనా అంటే డైరెక్టర్స్ కానీ రైటర్స్ అట్లా పరిచయం ఎవరైనా? చిన్న చిన్న వాళ్ళు ఎవరు పరిచయం అంటే ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు ఈ టైం ఇప్పుడు. మీరు అన్ని స్టోరీస్ డిస్కషన్ చేస్తూ ఉంటారా? చేస్తుంటారు. ఓకే అండి, మేము పిలవగానే మా ఇంటర్వ్యూకి వచ్చడానికి చాలా థ్యాంక్స్. మీరు అనుకున్న గోల్ మీరు 100% రీచ్ అవుతారు, మీకు ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే మీరు టిక్ టాక్లోనే మీకు మంచి వ్యూషిప్ ఉంది, మీ కామెంట్స్ కానీ అవన్నీ మీరు చూసుకోండి. ఎందుకంటే మీ ఫేస్ కానీ మీ పర్సనాలిటీ ఒక హీరోలాగా, ఒక హీరోగా మూవీస్లో కాకపోయినా మీరు సీరియల్స్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు 100% మీకు అవకాశం వస్తుంది. మేము కూడా మీకు మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.